అమ్మ గమనించండి ఎప్పుడు ఉదాహరణకి మిమ్మల్ని అవన్నీ అది చెప్తున్న వాక్యం అర్థం చేసుకోకండి ఇప్పుడు 24 అవర్స్ కుర్చీలో కూర్చోడానికి ఇష్టపడ్డాం అనుకోండి ఉదాహరణకి 24 గంటలు కుర్చీలో కూర్చోడానికి ఇష్టపడ్డాం అనుకోండి ఒక్కసారి మొక్కరించడానికి మనసు వస్తుందా వాస్తవం చెప్పండి చెప్పండి ఎందుకోసం రాదు కానీ 24 గంటలు మోకాలి మీద ఉండేవాడు కుర్చీలో కూర్చోడానికి మనసు వస్తుందా రాదు అదే గొప్ప సత్యం ఏలియా ఏలీషా పరిగెత్తే అనుభవం మొదటి నుండి నేర్చుకున్నాడు శ్రమపడే అనుభవము పునాదిగా అతని హృదయంలో పడిపోయింది శ్రమపడే మనస్సు హృదయమే పునాదిగా పడితే ఇంక ఎన్నంటి ఎటువంటి శ్రమలు సోదలు ఎదురైతే ఏమారుతాడండి ఎన్ని కష్టాలు పెట్టిన గాక వెనక్కి మాత్రం వెళ్ళాడు దేవునికి స్తోత్రం అర్థమవుతుంది అందరికి గట్టిగా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక గమనించండి కాబట్టి ఏలీషాకి అర్థమైపోయింది నన్ను పరీక్షిస్తున్నాడు నాకు తెలుసు సమస్తాన్ని ఎరిగిన ఏలియా నాకేం అవసరం ఉందో ఇరికి తెలియదా కానీ నన్ను పరీక్షిస్తున్నాడు కాబట్టి నేను గిల్గల్లాగనయ్యా బేతెలుకి వస్తా దేవునికి స్తోత్రం వెంటనే ఇద్దరు కలిసి ఏం చేశారంట బేతెలుకి వెళ్ళారు బేతెల్ అనగా ఏంటి ఆదికాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయము 10వ వాక్యమును చదవండి యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనిను అప్పుడు అతడు ఒక కలకనిను అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలువబడి ఉండెను దాని కొన ఆకాశమునకంటెను దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుచుండ్రి మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇస్తాను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇస్తాను చూడండి 16వ వచనం యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొనెను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి మరియు మొదట ఆ ఊరి పేరు లూజు అనే ప్రాంతానికి ఈయన ఏం పేరు పెట్టాడు బేతేల్ అనే మాటకి అర్థం దేవుని మందిరం లేక దేవుని ఇల్లు దేవునికి స్తోత్రం ఆల్మోస్ట్ చాలా చోట్ల బేతేలు మందిరాలు కనబడుతుంటాయి లోగోస్ చర్చి ఒక మంచి మెట్లు నిచ్చెన కనబడుతుంటది గమనించండి యాకోబు గారికి ఈ దర్శనం వచ్చిందండి కానీ ఆ పరలోకపు నుండి ఆకాశమున కంటిను ఆ కొన అక్కడ నుండి భూమి మీదకి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు ఇది చూసినాడు ఈయన ఇది దేవుని మందిరమే అన్నాడు తన తలగడగా చేసుకుని రాయిని తీసుకొని నూనె పోశాడు ప్రతిష్ఠించాడు నేను తప్పకుండా ఇక్కడ మందిరం కట్టాలని మొక్కుకున్నాడు నువ్వు నాకు తినడానికి ఉండడానికి కట్టుకోవడానికి అన్ని ఇస్తే తిరిగి మళ్ళా వచ్చి ఇక్కడ మందిరం కడతానని చెప్పి వెళ్ళాడు వెళ్ళిపోయి 21 సంవత్సరాలు గడిచిపోయింది ఎన్నండి 20 ఏండ్లు అయిపోయింది 21 సంవత్సరం ముగించేటప్పుడు మళ్ళా దేవుడు దర్శనమిచ్చాడు నాయన నేను ఎవరు అనుకున్నావు మళ్ళా ఈయన దేవుడు దర్శనమిచ్చి ఎవరికి ఈయనకు దర్శనం ఆ తీర్మానం గురించి కూడా ఆలోచన రాలా దేవుని స్తోత్రం హల్లెలూయా అందరి దగ్గర నిచ్చిన ఉంది ఎక్కేవాళ్ళు ఎంతమంది దేవుని స్తోత్రం ఈ నిచ్చిన దేనికుంది ఆ భూమి నుండి ఆకాశమును కనగా పరలోకానికి ఉంది ఒక్కొక్క అనుభవంలో ఎక్కుకుంటూ పైకి రావాలి దేవునామానికి మహిమ కలుగును గాక ఒక్కొక్క అనుభవంలో ఎక్కుతూ పైకి రావాలి మనందరి దగ్గర ఏమున్నాయి నిచ్చెనలు ఉన్నాయి కళలు ఉన్నాయి దర్శనాలు ఉన్నాయి కానీ ఎక్కే అనుభవం లేదు ఇది దేవుని మందిరం అని తెలుసు ఇక్కడ దేవుడు ఉన్నాడని తెలుసు కానీ ఏం చేస్తాం చెప్పండి అంతేలే లాభాను ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే ఎక్కడికి మామగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అల్లుడు బయటికి రావడం కష్టమే కదా అవునా కదండి మామగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అల్లుడు బయటకు రావడం తేలికనా కష్టమా చాలా కష్టం దేవునికి స్తోత్రం హల్లెలూయా నేను సేవలు ఉన్నాను కాబట్టి మా అత్తగారు వాళ్ళు ఊరు వెళ్ళాను అనుకోండి ఒక్క పూట తిరిగి రావడమే
వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు సేవ అనుభవం ఎలా ఉంటుంది అనేది. కానీ లోక సంబంధంగా చూస్తే అత్తారింటికి మామగారింటికి ఒక అల్లుడు వెళ్ళాడు అనుకోండి, తిరిగి రావడం చాలా కష్టం. ఇక్కడ ఉండి అమ్మగారు నాన్నగారు ఫోన్ చేసి, యారా అక్కడే ఉంటావా ఏంటి, నేను తెచ్చామనుకున్నావా ఏంటి అని గద్దిస్తే తప్ప వాడు బయటికి రాడు. దేవుని స్తోత్రం. చక్కగా తల్లి చెప్పింది ఏమనంటే, నాయన ఈ కనాను స్త్రీలలో ఎవరితోనే చేసుకోవద్దు పెళ్లి. ఇలాంటి దాన్ని చేసుకున్నామంటే ఒకడు ఆల్రెడీ ఏసావు గారు చేసుకున్నాడు, వాడు ఈ అనివరాలు చేసుకొని నాకు నీకు మేలు తీసుకురాలేదు, మేకును తీసుకొచ్చి పెట్టాడు. దేవుని స్తోత్రం. మాకు ఇలాంటి కనాను స్త్రీలతో మాత్రం ఎవరిని చేసుకోవద్దు. నీవు పలానా ప్రాంతంలో లాభాన్ అనే మామ ఉన్నాడు, నాకు తమ్ముడు, నాకు అన్న, అక్కడికి వెళ్ళు, వాణి కుమార్తెలలో ఒక్కదాన్ని తీసుకుని రా అంటే ఈయన ఏం చేశాడు, ఎప్పటినోరు తెలిసి గట్టిగా ఒక్కదాన్ని తీసుకుని రారా అంటే ఈయన వెళ్ళిపోయి అక్కడ 20 సెటిల్ అయిపోయి నలుగురు చేసుకున్నాడు. దర్శనము పోయే, గురి పోయే, నిచ్చెన పోయే, దేవదత్తులు పోయే, ప్రతిష్ఠించిన రాయి పోయే, మందిరము పోయే. దేవుని స్తోత్రం. వెళ్ళేటప్పుడు ఒకడే ఉన్నాడు, వచ్చేటప్పుడు 4 భార్యలు, 12 పిల్లలు, 11 పిల్లలు ఆల్రెడీ ఇంకొకటి రెడీగా ఉన్నాడు. ఎవరు? బెన్యామీను, రాహేలు గారు గర్భంలో. దేవుని స్తోత్రం. వెళ్ళేటప్పుడు ఉట్టిజులతో వెళ్ళాడు, వచ్చేటప్పుడు గొర్రెలను, ఎడ్లను, ఆవులను అన్ని వేసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. లోకంలోకి వెళ్ళిన తర్వాత అనుభవించాలి అంటారు, లోకంలోకి వెళ్ళాక సంపాదించాలి అంటారు, అవునా కదా చెప్పండి. సింపుల్గా చెప్పుకుంటే వెళ్తున్నాను, గ్రహించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత లాభం అనగా లోకం, లోకంలోకి వెళ్ళిన తర్వాత ఎంత దర్శనం గలవాడైనా, ఎంత దేవునితో సహవాసం గలవాడైనా ఆ లోకం యొక్క ఆశలలో తప్పకుండా బందీకృతుడైపోయి ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం. అరే మనకు ఒక దర్శనం ఉంది, బేతేలులో దేవుడు దర్శనం ఇచ్చినాడు. ఇది దేవుని మందిరం అన్నాడు, ఇది పరలోకపు గవిని అన్నాడు. ఇక్కడ నేను తప్పకుండా దేవునికి మందిరం కట్టి బలిపీఠం కట్టి దేవుని ఆరాధన జరిగించాలి అనే ఆలోచన మర్చిపోయి 20 ఒక్క స్త్రీ కోసం గడిపినాడంటే ఎంత దౌర్భాగ్యపు స్థితిలో యాకోబు ఉన్నాడో గమనించండి. ఒక 7 రాహేలు కోసం, కానీ మామ 7 తర్వాత రాహేల్ని ఇస్తాడనుకుంటే లేయాని ఇచ్చి పెళ్లి చేశాడు. ఏంట్రా అని మీదకెళ్తే మా సాంప్రదాయం ఇంతే అన్నాడు. అది కూడా నీకు కావాలంటే ఇంకొక 7 నా దగ్గర గడువు చేయన్నాడు. మరలా 7 అయిపోయింది, 14 అయిపోయింది. అయ్యా 14 అయిపోయింది, మాకు నువ్వు అలవాటై పడిపోయినావు. నీ దేవుడిని యెహోవా నిన్ను నీ ద్వారా మమ్మల్ని ఆశీర్వదించినాడు గనక నీవు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు, ఈ ఆశీర్వాదం పోవద్దు. లాలన చేశాడు, బతుమలాడుకున్నాడు, వెంటనే బంధుత్వానికి లోబడిపోయినాడు. దర్శనం గలవాడు బంధుత్వానికి లోబడిపోయినాడు. దేవుని స్తోత్రం. నిచ్చినెక్కాడా? నిచ్చిన దేవుడు చూపించినాడు, పరల భూలోకము నుండి, ఈ లోకము నుండి పరలోకానికి ఎక్కిరా, ఇదే పరలోకపు గవిని అని చూపిస్తే వెంటనే యాకోబు ఏం చేస్తున్నాడంటే, ఓ అమ్మో నాకు భయంగా ఉంది, అమ్మో ఇది దేవుని మందిరం, ఇది దేవుని సన్నిధి అని తలగడగా ఉన్న రాయి తీసి ప్రతిష్ఠించాడు, నూనె పోశాడు, మొక్కుకున్నాడు. ఏం చేశాడు? బాయ్, నేను వస్తా. దేవుని స్తోత్రం. అక్కడే అయిపోయింది. ఈరోజు మనకు చాలా మందికి దర్శనాలు ఉన్నాయి, చాలా మందికి కళలు కనబడుతున్నాయి, పరలోకం ఉంది అంటారు, కానీ ఎక్కడానికి మనసుందా? ఎక్కడానికి మనసుందా చెప్పండి? ఎందుకు లేదు అంటే లోకము నిండిపోయినది. ప్రైజ్ ద లార్డ్. ఐగుప్తు దేశంలో నుండి అంటండి, 10 వల్ల ఒక్క పూటలో, అమ్మా 10 చేసిన తర్వాత ఒక్క పూటలో ఐగుప్తు దేశం నుండి ఇస్రాయేలీలు బయటికి వచ్చినారు. కానీ ఐగుప్తు నుండి బయటికి రావడానికి ఒక్క పూట పట్టింది. కానీ వారి అంతరంగంలో ఉన్న ఐగుప్తు ఆశలు, కోరికలు, ఆడంబరాలు, పాపాలు బయటికి పోవడానికి ఒక్క పూట కాదు, 40 పట్టింది. దేవుని స్తోత్రం. లోకంలో నుండి లోకం నాకు వద్దని బయటికి రావడం ఈజీనే, కానీ నీలో ఉన్న లోకం బయటికి పోవాలంటే నీవు శ్రమలలో కాలుతూ ఉండాలి, తగ్గించుకుంటూ వెంబడిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంబడించాలా లేదు చెప్పండి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది బేతలనగా అర్థమేంటంటా, దేవుని మందిరం, దేవుని మందిరం. అరే ఇది దేవుని మందిరం అని భయపడినాడు కానీ యాకోబు, దేవునికి మాత్రం విలువ ఇవ్వాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తులాడు, గమనించండి, ఎలీషాగా ఎలియాతో అంటున్నాడు, నేను బేతలు కూడా వస్తాను. బేతలు అంటే ఏంటంట? దేవుని మందిరం, దేవుని గృహం, దేవుని ఇల్లు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? పాట, భక్తి, ప్రార్థన, వాక్య ధ్యానం, ఇదే దినచర్య. పాడుతూనే ఉన్నాం, ప్రార్థిస్తూనే ఉన్నాం, భక్తి చేస్తూనే ఉన్నాం, వార కూడికలు, గృహ కూడికలు, ఆన్లైన్ ప్రేయర్లు అన్నీ జరుగుతున్నాయి ప్రభు పేరట. కానీ
మనం మాత్రం మందిరాలుగా మారడంల దేవునికి. అందుకని ప్రభు అంటాడు, దేవునికి చోటు లేని దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అది అక్షర సంబంధమైన మాట కాదు. దేవుడు ఎప్పుడో చెప్పాడు, హస్తకృత ఆలయంలో నేను నివసించేవాడను కాను. సొలొమోన్ రాజు చెప్తున్నాడు, మా దేవుడు ఆకాశం మహాకాశములు పట్టచాలిన వాడు, ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం. దేవునికి స్తోత్రం. కాబట్టి హస్తకృతంలో నివసించేవాడు కాడు. మరి దేవుడు ఏ మందిరం గురించి మాట్లాడుతున్నాడంటే, ఈ దేహము లేదా ఈ హృదయం అనే మందిరం గురించి మాట్లాడుతున్నాడు. మందిరాల్లో అన్ని జరుగుతున్నాయి, కానీ ఈ మందిరం మాత్రం సరిగా బాగుపడదు. దేవునికి స్తోత్రం. అదే చెప్పాను కదా, ఈయన గారు కూడా వెళ్ళాడు ఎక్కడికి, ఎవరైనా యాకోబు గారు అందరు చెప్పండి, ఎవరు వెళ్ళారు ఇక్కడికి, వెళ్ళాడు. కానీ మందిరంలో ఏం చేశాడు, రాయి నిలబెట్టి ప్రతిష్ఠించి మొక్కుకొని వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఎక్కడున్నావు, మొక్కేమో, మొక్కుబడి ఎక్కడుంది, మొక్కుబడి ఎక్కడుంది, మందిరంలో ఉంది, హల్లెలూయా. కానీ యాకోబు గారు మీరెక్కడున్నారు, మొక్కుబడేమో మందిరంలో, మొక్కుబడి చేసుకున్న నీవు లోకంలో. దేవుని స్తోత్రం. భార్య దగ్గర, భార్య కాదు భార్యల దగ్గర, బిడ్డ దగ్గర కాదు బిడ్డల దగ్గర, గొర్రె కాదు గొర్రెల దగ్గర, ఆవుల దగ్గర, పశువుల దగ్గర, ఇక్కడే 20 సంవత్సరాలు గడిచిపోయింది. అందుకని ప్రభు అంటున్నాడు, అమ్మా నన్ను వెంబడించడం అంటే మందిరంలో కూర్చొని ఆరాధన పాటలు పాడడము, ప్రార్థన చేయడం కాదు. నా మందిరంలోకి రావాలంటే మొదట నీవు మందిరంగా మారాలి, రెండవదిగా నిన్ను నువ్వు ఎదుర్కొని ఉపేక్షించాలి. లుకాసువార్త 14:25 త్వరగా చదవండి. లుకాసువార్త 14:25 బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళిచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కాచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేలేడు. స్తోత్రం. నా యద్దకు వచ్చి ఏం చేయాలి, నా యద్దకు వచ్చి అంటే వాళ్ళని ద్వేషించమనా, కాదండి. లేఖనం రాయబడుతున్నది, నా యద్దకు వచ్చి తన తల్లిని, తండ్రిని, భార్యని, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను తన ప్రాణంతో సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. దేవుని స్తోత్రం. ఒక శిష్యుడిగా మారాలని ఉంటే ఏం చేయాలి, తప్పకుండా తనను తను ఉపేక్షించుకోవాలి, తగ్గించుకోవాలి, ప్రతిదినం సిలువనెత్తుకోవాలి, తన ప్రాణముతో సహా ద్వేషించే అనుభవం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. కానీ మందిరం అని తెలిసింది, భయపడ్డాడు, పరలోక గమని అన్నాడు, దర్శనముచ్చింది అన్నాడు, కలగలబడింది అన్నాడు, దేవదూతలు ఎక్కుదుకుతున్నారన్నాడు, అక్కడ నూనె వేసి ప్రతిష్ఠించాడు, లోకంలోకి వెళ్ళి కలిసిపోయాడు. ఇక్కడ మందిరము, దర్శనము, భయంకరము, ఆత్మీయ ఆరాధన, ఓ ఇంత అనుభవం ఉండి, ఓ యాకోబు ఎక్కడున్నావు అంటే, రాహేలే నా లోకం. ఏమంట, రాహేలే నా లోకం. దేవునికి స్తోత్రం. రాహేల్ వెదకగా లేయా దొరికింది, లేయాను దొరకగా బిల్హా దొరికింది, జిల్ఫా దొరికింది. దేవునికి స్తోత్రం. ఇన్నేళ్ళు గుర్తి వేస్ట్ చేసినావయ్యా, గమనించండి, 20 సంవత్సరాలు ఏ స్త్రీ కోసం వ్యర్థం చేసినాడో ఆ స్త్రీతో జీవితాంతం తన బ్రతుకును పంచుకోగలిగినాడా, ఏ రాహేలు కోసము ప్రేమించి 7, 7, 7, 14, 20 సంవత్సరాలు గడిపి వ్యర్థం చేసినాడో ఆ రాహేలును జీవిత భాగస్వామిగా పొందుకున్నాడు. కానీ ఆ రాహేలుతో జీవితాంతము పాలు ఏమాత్రము కూడా పాలు పొందలేకపోయినాడు. ఏమైంది, రాహేలు మార్గమందు మరణించింది. దేవుని స్తోత్రం. ఇంకో గొప్ప విషయం చెప్పిన, యాకోబుకు దర్శనం ఉంది, యాకోబును వెంబడించిన లేయాకి దర్శనం ఉంది, కానీ రాహేలుకు దర్శనము లేదు. పేరుకి మాత్రం అంటుంది, మాకిక్కడ ఏం పాలండి, మిమ్మల్ని మోసం చేసిన మా తండ్రి మాకు తండ్రి కాడు, మమ్మల్ని అమ్మేసి మాకు మమ్మల్ని అమ్మి వేసినాడు కనుక మేము ఆయన దృష్టికి అనుచ్చలమైపోయినాం, మాకు మా తండ్రితో అవసరం లేదు, మీ దేవుడి దగ్గరికి మేము కూడా వస్తామన్నది. పైకి మాత్రం చెప్పింది. కానీ తండ్రి ఇంటిని వదిలేటప్పుడు ఏం చేసిందో తెలుసా, గృహదేవతలను శుభ్రంగా పెట్టుకుని వచ్చింది. దేవుని స్తోత్రం. నీ తండ్రి వద్దన్నో, నీ తండ్రి ఇల్లు వద్దన్నో, నీ భర్త దేవుడి నీ దేవుడు అన్నో, కానీ వెనకాల ఏం తీసుకొస్తున్నావు. ఓ స్త్రీలారా, ఇది జాగ్రత్తగా నువ్వు కూడా ఆలోకించాలి. ఎందుకో తెలుసా, లోకం ముఖ్యముగా ఇంట్లోకైనా, మందిరంలోకైనా, వ్యక్తిగత జీవితంలోకైనా స్త్రీల ద్వారానే తప్పకుండా వస్తుంది. దేవుని స్తోత్రం. స్త్రీలే దానికి ముఖ్య కారణం, ఎందుకనగా బలహీన ఘట్టం అని బైబిల్ చెప్తున్నది. దేవుని స్తోత్రం. త్వరగా దానికి ఆకర్షితులమయ్యేది స్త్రీలే. సర్పం యొక్క కుయుక్తి మాటలకు లోబడిపోయినది ఆదాము కాదు, స్త్రీ అని స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. లోకము ఎక్కువ స్త్రీలోనే మునిగిపోతుంది. లోకంలో శిరాస నేత్రాస జీవటమ్మానికి ఆకర్షించబడేది మొట్టమొదటి స్త్రీయే. ఆ ఆకర్షణ భర్తకి కూడా ఆకర్షింపజేస్తారు.
కుటుంబంలోనికి సంఘంలోనికి వ్యక్తిగత జీవితంలోనికి స్త్రీ ద్వారా పురుషుడిలోనికి అందరి ఒక వరుసగా ఒక్కొక్కరిలోకి ప్రవేశింపచేస్తుందన్నమాట. దేవునికి స్తోత్రం. బయలుదేరేది ఏమంటున్నాడు? నాకు దర్శనం ఇచ్చిన దేవుని దగ్గరికి నేను వెళ్తున్నాను. ఏ బేతేలులోనైతే తలగడగా నేను రాసి తలగడగా ఉన్న ఆ చేసుకున్న రాయిని ప్రతిష్ఠించి నూనె పేసి మొక్కుకొని వచ్చినానో ఆ దేవుడు ఈ రాత్రి వేళ నాకు దర్శనమిచ్చినాడు, నన్ను రమ్మంటున్నాడు, నేను వెళుతున్నానని చెప్తున్నప్పుడు ఆ దర్శనము కలిగిన స్థలమునకు, దేవుని భయంకరముగా ఉన్నటువంటి స్థలమునకు, దేవుడే నివసిస్తున్న స్థలమునకు వెళుతుండగా జీవము కలిగిన దేవుని దగ్గరికి ఈ గృహ దేవతలు తీసుకుని వస్తున్న నీవు భక్తురాలివా, వేషధారివా? దేవుని స్తోత్రం. నిజముగా భర్త అడుగు జాడలు నడిచే వ్యక్తి అయితే నా భర్త జీవం గల దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. కనుక ఈ గృహ దేవతతో నాకేం పని? ఇంకొక మాట ఆలోచించండి. యాకోబు వచ్చిన తర్వాత లాభం ఆశీర్వాదం పొందుతున్నాడు అన్నప్పుడు ఆల్రెడీ యాకోబు ఇంట్లో ఎవరున్నారు? గృహ దేవతలు ఉన్నాయి. వీటి వల్ల ఏమి కాలేదని కదా అర్థం. కానీ ఈమె అజ్ఞానమా జ్ఞానమా? మామేమో పుక్కున్నాడు, నీ ద్వారా యెహోవా నన్ను ఆశీర్వదించాడయా. దేవుని స్తోత్రం. అయినా కానీ ఈమెకి ఆ సత్యము గుర్తించలా. గమనించండి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రభు అంటున్నాడు, నీ తల్లిని, నీ తండ్రిని, నీ అన్నదమ్ములను, ఇంకా నీ అక్క చెల్లెళ్ళను, నీ భార్యను, నీ పిల్లలను నీ ప్రాణముతో సహా ద్వేషింపకుంటే. ఎందుకు ద్వేషించాలి? ఇదే దీనికోసమే దేవునికి స్తోత్రం. దీనికోసమే ద్వేషించమంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. భార్య మత్తులోను, భర్త మత్తులోను, బిడ్డల మత్తులోను, అన్నదమ్ముల ప్రేమల్లోను, ఆప్యాయతుల్లోను, బంధువుల ప్రేమలో మునిగిపోయి వెంబడించవలసిన దేవుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతారేమనే ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క ఆజ్ఞను పెట్టి అన్నాడు. ఈ తిరుపతి పట్టణంలో ఏర్పేడు ప్రాంతానికి సువార్తకు వెళ్ళాం ఈ మధ్య కాలంలోనే. నేను సేవ చేస్తూ మేము సేవ చేస్తున్న తిరుపతి పట్టణంలో ఏర్పేడు అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ఏర్పేడుకు మేమందరం కలిసి కారులో చాలా మంది, ఒక 10 మంది దాకా, ఒక 7-8 మంది దాకా సువార్తకు వెళ్ళాం. ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి గాస్పల్ చేస్తున్నాం. చేస్తున్న సమయంలో ఒక గృహానికి చేరుకున్నాం. ఆ గృహాన్ని చేరుకోగానే అక్కడ ఒక తల్లిగారు ఎంతో ప్రేమగా ఆదరించినారు. ఏదో మాకు ఆమెకు ఎన్నో సంవత్సరాల పరిచయం, ఆ ప్రేమతో ఉన్నట్టు ప్రేమగా ఆహ్వానించినారు. వాళ్ళ హస్బెండ్ కూడా ఇంట్లో ఉన్నాడు. మీరు చెప్పిన వాక్యం అంతా శ్రద్ధగా విన్నారు. విని భర్త చెవులు కసకసకస మాట్లాడుతున్నారు. నేను అనుకున్నాను, ఇదేంటి ఈమెలా ఇంతసేపు విని ఇప్పుడు గొరుగుతున్నారు, ఏదో మూడినట్టుంది. పైగా ఏర్పడి ప్రాంతం అంతా మేము వెళ్ళింది కూడా విగ్రహారధన ఏరియా. దేవానికి స్తోత్రం అనుకుంటున్నా. వెంటనే భర్త ఆమె ఇద్దరు కలిసి కొనుక్కుంటూ ఉన్నారు. వెంటనే మేము చూసాము, అమ్మా ఏంటమ్మా అని అడిగాను. వెంటనే అంటుంది, అయ్యా మీరు వస్తారని తెలిస్తే ముందుగానే భోజనం అన్ని రెడీ చేసేవాడిని అయ్యా. నాకైతే స్టన్ అయిపోయినా, ఇదేంటి ప్రభువా, తిడతారనుకుంటే కొడతారనుకుంటే భోజనం పెడతారంటున్నారు. నేను ఈ స్తోత్రం కలిగిన కాక అమ్మ లేదమ్మా అంటే, లేదయ్యా మీరు తినాల్సిందే, మేము వచ్చిందమ్మా ఒకరిద్దరు కాదమ్మా 7-8 మంది ఉన్నామంటే, లేదు మీరు తినాల్సిందే అన్నారు. గమనించండి, తినాల్సిందంటే వద్దమ్మా దయచేసి, మేము ఇంకా సువార్త చేయాల్సిన ప్రాంతం ఇదంతా ఉంది. మేము ఇప్పుడు స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చాము, ఈ రోడ్డు మీద కారు పెట్టి ఒక 3 గృహాలు దర్శించి వచ్చినాము అని చెప్పి నేను లేదమ్మా అని చెప్పేసి అంటే, ఇంకా మాట్లాడుతూ అయ్యా నేను కూడా ప్రార్థనకి వెళ్ళడానికి ఇష్టంగా ఉంది అయ్యా, వెళ్తున్నాను కానీ ఏమంట కానీ అని చెప్పింది. ఏంటబ్బా కానీ అంటున్నారు, ఏంటో చెప్పింది చూద్దామని చెప్పి అనుకుంటే, అయ్యా నేను క్రీస్తన్నా, భక్తి అన్నా, చచ్చేంత ప్రేమయ్యా, కానీ బాప్తిజం పొందడానికి ఎన్నిసార్లు వెళ్ళానో కానీ మా అన్నయ్య మాత్రం ఏమనేవాడంటే, చెల్లే నువ్వు వెళ్ళిపోతావా, నువ్వు వెళ్ళిపోతే మరి నేను గృహదేవత మన ఇంటి దేవతలకు సంవత్సరం 2 సార్లు ఏదైనటువంటి సాంగ్యాలు చేసినప్పుడు, సాంగ్యాలు అంటే అక్కడ ఆచారాలు అనమాట, మన భాషలో ఆచారాలు, అక్కడ వాళ్ళు సాంగ్యాలు అంటారు తిరుపతి సైడ్, సాంగ్యాలు చేసినప్పుడు మరి మా ఇంటికి ఉన్న దాన్ని ఒక్కగానొక్క చెల్లివు నీవు, నువ్వేమో ప్రభు నమ్ముకుంటే ఈ ఆచారాలు పాటించకూడదు, మరి ఇప్పుడు నువ్వు ప్రభు నమ్ముకుని బాప్తిజం పొందితే, బాప్తిజం పొంది దానిలో దిగితే నువ్వు పైకి వచ్చి మమ్మల్ని ఉద్ధరించవు, కాబట్టి ప్రార్థనకి వెళ్ళు కానీ ఏం చేయకూడదు. అర్థమైందా? వెంటనే అన్న ప్రేమను తట్టుకోలేక అసలు ఆమె తల్లడిల్లిపోయిందంట. ఇంకో మాట అంటుంది, ఎలాగని తెగించి బాప్తిజం పొందుదాం అనుకున్నప్పటికీ ఏడ్ చేశాడంట అన్న.
అన్న కన్నీళ్లు పెట్టుకుంటూ చూడలేకపోయాను అయ్యా, అందుకోసం అన్న కోసం నేను అన్నాను. అమ్మ బాప్తిజం పొందేది పొందది తర్వాత విషయం, కానీ ప్రభువుని రక్షకుడుగా అంగీకరించావా, ఒక సమర్పణ కలిగి ఉన్నావా? ఆ సమర్పణ నీకుంటే ఎవడు ఆపినా నీ వల్ల ఆగవం మా దేవుళ్ళు క్రీస్తులో కట్టబడి అనుభవం వస్తావని చెప్పినాను. దేవునికి స్తోత్రం కలిగను గాక. ఆమె చెప్పిన మాట ఏమంటే, అన్న ప్రేమ చాలా గొప్పదయ్యా. ఏమంట చెప్పను తెలిసే, అందుకే నా ఏసే గది తెలుసు కాబట్టి ఏమన్నాడంటే, అన్న దమ్ములనై నన్ను, అక్క చెల్లెండ్రనై నన్ను, ఆఖరికి భార్య పిల్లలను, ఆఖరికి తన ప్రాణముతో సహా ద్వేషింపకుండా నా గొప్ప శిష్యుడు కాలేవు. ఎందుకంటే ఇలాంటి పనికి మాలిన విషయాలు వస్తాయి కాబట్టి. దేవుని స్తోత్రం. కొంతమంది భర్తలు అంటారు మా ఆవిడ ఒప్పుకోదండి దేవుని నమ్ముకుంటే, కొంతమంది భార్యలు అంటారు మా ఆయన దంతాడండి విడాకులోడి ఇస్తాడండి అంటారు, కొంతమంది అంటారు కోడళ్ళు మా అత్త ఒప్పుకోదండి. ఇంకొక దారుణం ఏంటంటే అత్తలు చెప్తున్నారు నా కొడుకు కోడలు ఇంట్లోంచి బయటకు గట్టేస్తే ఈ వయసులో ఆడిగిపోతానయ్యా. దేవుని స్తోత్రం. గమనించండి ఎన్ని అనుభవాలు ఈ చిన్న ఈ యొక్క చిన్న పరిచయం నాకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం సమాధానం చెప్పాలి, వాక్యం చెప్తూ ఏదో ఇట్లా కదా అట్లా కదా అని చెప్పి కొందరిని ధైర్యపరచి ఏదో ఒప్పించి విశ్వాసం చేస్తే ఇంకొంతమంది అంటారు అయ్యా మేము చచ్చిపోతే మరి సమాధి కార్యక్రమం ఎలా చేస్తారు, ఈ ఏదో కుంటి సాకల. కారణం ఏంటంటే ఇంకా ద్వేషించే మనసు రాలే. దేవుని స్తోత్రం. కానీ ఎక్కడున్నారు అందరూ? బేతేల్లోనే ఉన్నారు, మందిరంలోనే ఉన్నారు, ఆరాధనలోనే ఉన్నారు, పాటల్లోనే ఉన్నారు, భక్తిలోనే ఉన్నారు, కానీ నిచ్చెన ఎక్కే అనుభవంలోనికి రాలేదు. మనం అందరం మందిరంలోనే ఉన్నాం, బేతేలు అనబడిన మందిరంలోనే ఉన్నాం, దర్శనం ఉంది, కల ఉంది, ఇది దేవుని మందిరం, ఇది పరలోకపు గవిని అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ యాకూబులాగా 20 ఏండ్లు గడిపిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, హల్లెలూయా, 30 ఏండ్లు గడుపుతున్న వారు ఎంతమంది ఉన్నారో, ఇంకా భార్యల చుట్టూ, బిడ్డల చుట్టూ, అన్నదమ్ముల చుట్టూ, అక్క చెల్లెల చుట్టూ తన ప్రాణము ద్వేషించుకోకుండా, ప్రాణము చుట్టూ, లోక ఆస్తుల చుట్టూ, ఐశ్వర్యాల చుట్టూ, ఇంకా భోగ భాగ్యాల చుట్టూ, శరీర ఇచ్చల కోరికల చుట్టూ తిరుగుతూ దేవుని కొరకు ప్రత్యేకమైన అనుభవంలోకి సాగని, ఒక మంచి తీర్మానం కలిగి లేకుండా భ్రష్టులుగా అడ్డుబండలుగా ఉన్నటువంటి యాకోబులు ఎంతో మంది బేతేలనబడిన సంఘములోనే ఉంటున్నారు, మందిరంలోనే ఉంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, యాకోబు ఈరోజైనా వస్తావా, ఈరోజైనా వస్తావా? రావడు, రావడానికి మనస్సు లేదు. రావడానికి మనస్సు లేని వాడిని దేవుడు ఎలా రప్పించాలో కూడా దేవుడికి తెలుసు. వచ్చిన తర్వాత మరలా వెనకకు తట్టు తిరగకుండా ఎలా బుద్ధి చెప్పాలో తెలుసు, ఎలా మందిరంలో కూర్చోపెట్టాలో తెలుసు, దర్శనములు నిలబెట్టడము, ఆత్మీయ సిద్ధపాట్లు ఎలా నిలబెట్టడము దేవుడికి బాగా తెలుసు. యాకోబును లాలన చేసి పిలుస్తున్నాడు, రా. దేవునికి స్తోత్రం. వస్తున్నాడు, ఇటు నుండి ఏసవు కూడా వస్తున్నాడన్న సంగతి తెలిసింది, దీనికి భయం వచ్చేసింది. భయం రాగానే ఏం చేశాడు, వెంటనే ఇక అందరినీ సంపాదించిన ఆస్తిని, భార్యలను, బిడ్డల్ని అన్నిటిని 4 భాగాలుగా చేసి వీటిలో నుండి పశు సంపద నుండి ఒక కానుక తీసి ఏసావు ఒక కానుక పంపిస్తున్నాడు. ముందు తను ఏం చేశాడు తెలుసా, ఇప్పుడు భార్యల్ని, బిడ్డల్ని, ఆస్తిని, ఐశ్వర్య సంపదలు అన్నిటిని వదిలిపెట్టి ఎబ్బేకు రేవు దాటించి ఎబ్బేకు రేవు యువతలని ఒక్కడిగా మిగిలిపోయినాడు. ఎబ్బేకు రేవు దగ్గర ఏం చేశాడు, ఒక్కడి మిగిలిపోయినాడు. ఇప్పుడు సంపాదించిన ఆస్తి ఏమయ్యింది, 4 భార్యలు, 11 మంది పిల్లలు, సంపదలు అన్ని దూరం అయిపోయినాయి, ఒంటరిగా మిగిలిపోయినాడు. దేవునికి స్తోత్ర మహిమలు కలుగును గాక. దేవుడు ఇంకేం చేస్తున్నాడు, యాకోబు స్వభావం తెలుసు, యాకోబు స్వభావం తెలుసు, వీడు తప్పకుండా మరలా వెనక తట్టు తిరిగే అవకాశము తప్పకుండా ఉంది, వీనికి వెనక తట్టు తిరగకుండా చేయాలి. దేవునా మనకి మహిమ కలుగును గాక. ఎందుకోసం ఉపేక్షించి వెంబడించే మనస్సు లేదు యాకోబుకి. భార్య అంటాడు, బిడ్డలు అంటాడు, ఏమ్మ ఈరోజు ప్రార్థన కాలేదంటే నా కొడుకు జ్వరమండి అంటాడు, నా భార్యకి తలనొప్పి ఉంది అంటాడు, మత్తగారింట్లో ఏదో కార్యం ఉందండి అక్కడికి పోవాలండి అంటాడు. లూకాసువార్త 14వ అధ్యాయంలో ఒకడేమంటున్నాడు, పెండి విందుకు పిలుస్తున్నాడు రాయి అంటే నాకు ఇప్పుడే పెళ్ళయింది, ఆ స్త్రీని నేను చూసుకోవాలంటాడు. ఇంకొకటి అడిగితే నేను 5 జత ఎడ్లు కొన్నాను వాటిని పరిశీలన చేయాలంటాడు. ఇంకొకటి అడిగితే నేను ఇప్పుడే పొలమును కొన్నాను దాన్ని చూసుకోవడానికి వెళ్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. సాకులు చెప్పేవాడే, వెంబడించేవాడు లేడు. ప్రభు అందుకని అంటున్నాడు ప్రతి దినం ఉపేక్షించుకుని రావాలి. దేవునికి స్తోత్రం. ఉపేక్షించుకుని ప్రతి దినము రావాలి. కానీ వచ్చి ఏం చేయాలి, మందిరంలో కూర్చొని ఏం చేయాలి, పాట పాడాలా, ప్రార్థించాలా, భక్తి చేయాలా? మందిరంలో కూర్చొని పాట ప్రార్థన కాదు, విశ్వాస సంబంధమైన ఆరాధన జరిగించబడాలి. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించేవాడే మందిరంలో కనబడాలి.
దిక్కులు చూసేవాడు కాదు, నిద్రమత్తు కలిగిన వాడు కాదు, ఆత్మీయంగా విమోచన పొంది స్వతంత్రుడై విశ్వాసముతో ఆరాధన చేసేవాడు కావాలి. నేడు దేవుని మందిరములలో స్వతంత్రముగా సత్యముతో ఆత్మతో ఆరాధించేవాళ్ళు లేరండి. మరి ఏం చేస్తున్నారు అంటే లోక ఆశలతోనూ తలంపులతోనూ మందిరంలో కూర్చున్నప్పుడే చెడ్డ తలంపులు వస్తాయి అంటాడు ఒకడు, మందిరంలో కూర్చున్నప్పుడే నిద్ర వస్తుంది అంటాడు ఒకడు, మందులు కూర్చున్నప్పుడే తిండి గురించి ఆలోచన వస్తుంది అంటాడు ఒకడు, మందులు కూర్చోగానే కుటుంబం గురించి చింత సోదరులు బాధలను ఏడుస్తారంటాడు ఒకడు. మందిరంలోకి రాగానే మరుగై దేవుని ఆరాధించే అనుభవం ఎవరికి రావడంలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమందు అత్యున్నతమైన సింహాసనమందు, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను ప్రభు ఆసీనుడై ఉండట చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయములో నిండుకొనెను, దేవాలయములు నిండుకొనెను, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, పైన శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును ఆ ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెండింటితో ఎగురుచుండెను, రెండింటితో ఎగురుతున్నారు. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన, వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచున్నాయి, మందిరము ధూపము చేత నిండగా, ధూపముతో నిండగా నిండగా నేను నేను అయ్యో అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించు వాడను, నేను నశించి తిని నేను నశించాను, రాజును రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటిని. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవాలయంలోకి వెళ్ళినటువంటి యెషయాకి దొరికిన దర్శనం అండిది. దేవుని మందిరము మహిమతో నిండిపోయిందంట. ఆ మందిరంలో దేవదత్తులు ఏం చేస్తున్నారంట, కెరుబులు 6 రెక్కలు కలిగి 2తో ముఖమును 2తో దేహ శరమును కప్పుకొని 2తో ఎగురుతూ గాన ప్రతిగానము చేస్తూ ఉన్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దీని చూసినటువంటి యెషయాకి ఏమొచ్చింది, నేను నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన జనముల మధ్యలో ఉన్నవాడని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరములప్పుట దేవుని షకీన మేఘము మహిమ దిగి రావాలి. దేవునికి స్తోత్రం. యాకోబు రాయిగా ప్రతిష్ఠించిన ఈ బేతేలు ఒక మందిరముగా మారాలి, కానీ మందిరము కట్టబడకుండా 20 ఏళ్ళు తడువు చేస్తున్నాడు. అక్కడ మహిమ రావాల్సిన స్థలములో ఒక చిన్న రాయి మాత్రమే ఉంది. బలిపీఠము కట్టి నిత్యము హోమ బలు దహన బలు అనేక బలు అర్పించవలసిన ఆ స్థలము ఖాళీగా ఉంది. మహిమ లేదు, అగ్ని అభిషేకం లేదు, పూర్తిగా ఖాళీగా ఉంది. దేవునికి స్తోత్రం. అది ఏంటిదండ, దేవుని మందిరం ఎలా ఉంది, ఖాళీగా ఉంది. ఇక్కడ అంటున్నాడు 4వ వచనం, వారి కంఠ స్వరము వల్ల గడప కమ్ములు పునాదులు కదులుచు, మందిరము ధూమము చేత నిండిపోయినది, ప్రార్థన ధూమము దేవుని మహిమతో నిండిపోయినది. కానీ నేడు మందిరములు నిండుతున్నాయా, గుంపులతో మనుషులతో నిండుతున్నారు, గాని మహిమ నిండుతున్నదా, ధూమము అక్కడ నింపబడుచున్నదా అంటే లేదు. వేడికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధించేటప్పుడు చప్పట్లు కొట్టకూడదు, చేతులు నొప్పి వస్తాయి, కదలకూడదు, కట్టుకున్నటువంటి బట్టలు నలిగిపోతాయి. దేవునికి స్తోత్రం. కట్టుకున్నటువంటి వస్త్రము పైన కప్పుకోకూడదు. ఎందుకోసం చెప్పండి, నలిగిపోతుంది. నేను ఎవరిని విమర్శించడానికి కాదు, దేవుని మంత్రములు ఎలా ఉండాలి, ఏం జరగాలి, కానీ ఎలా ఉన్నది. యాకోబులాగా తీర్మానం తీసుకున్నాం, ఇది మందిరము, ఇది దేవుని పరలోక గమిని, అమ్మోనకు భయం కలుగుతుందని కేవలం మాట మాత్రం చెబుతున్నాం, కానీ క్రియలలో ఆ అనుభవం కనబడడం లేదు, క్రియలు లేదు. ఎప్పుడైతే దేవుని మందిరము ధూమముతో నింపబడుతుందో అక్కడ దైవ భయము కలుగుతుంది.